Hi, welcome to Maunta channel. Ee roju nenu meeku restaurant style lo unde baby corn manchuria intlone ela tayar chesukovacho nenu meeku ippudu chupistanu. Munduga manaku kavalsindi baby corn, fresh baby corn andi. Ila peel lekunna kuda manaki vaati dorukutundi packet rupamlo supermarkets lo. So nenu ila purchase chesanu anamata baby corn. First idantha teesesukoni neat ga clean chesukoni pieces ga cut chesukovali. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బేబీ కార్న్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం వీటిని మంచూరియా చేయబోతున్నాం అన్నమాట. అది లెట్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. బేబీ కార్న్ మొత్తానికి కూడా ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, స్మాల్ పించ్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుని చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, అదిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం దీనిలో యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ముక్కలకి బాగా కోట్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనం ఇలాగ ఇదంతా కూడా ఇలాగ కలుపుకోవాలన్నమాట. మరి ఆయిల్గా కాకుండా వాటరీగా కాకుండా జస్ట్ ఇలాగ కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు అంటుకోకూడదు, విడివిడిగా సపరేట్గా ఉండాలన్నమాట. ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ఇందాక ఉంచుకొని వేరే ప్లేట్లోకి మనం తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాలి. ఆయిల్ వేడెక్కాక చాప్డ్ గార్లిక్ 1 కప్ని యాడ్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చి చాప్గా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికమ్ అంతా కూడా లైక్ హాఫ్ బాయిల్ అవ్వాలి, మరీ అంత ఫ్రై అవసరం లేదు, జస్ట్ కొద్దిగా మగ్గాలన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో ఇప్పుడు నేను 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకున్నాను, 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అండ్ 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫర్ ఎ టేస్ట్. ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు 1 కప్పు లైక్ 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా తిప్పుకోవాలి, ఇదంతా కలిసేలాగా తిప్పుకోవాలి 1-2 మినిట్స్. మనం రెడీ చేసుకున్న క్రిస్పీ బేబీ కార్న్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అవి ఫైనల్గా దీనిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మంచూరియా మనం ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. సో ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో రెస్టారెంట్ స్టైల్లో ఉండే బేబీ కార్న్ మంచూరియా ఇప్పుడు ఇంట్లోనే మనం చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.